సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గడిచిన ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 1,066 కోట్లు ఏమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయన బుధవారం స్వచ్ఛంద్ర కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. కార్పొరేషన్ పనితీరుపై ఉప ముఖ్యమంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్రకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు పవన్. ఐదేళ్లలో కేంద్రం నుంచి 1,000 కోట్లకు పైగా నిధులు వచ్చినట్లుగా గుర్తించారు. ఈ నిధులు ఎక్కడకు పోయాయని అధికారులను ప్రశ్నించారు. అయితే నాటి ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ కేంద్రం నుంచి వచ్చిన నిధులను స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ అన్ని శాఖల పరిధికి కేటాయించిన నిధులు, వచ్చిన నిధులు, వచ్చిన వాటిని ఎలా వినియోగించారని ఆరా తీస్తున్నారు. ప్రతి ట్రాన్సాక్షన్ లెక్కలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడ నిధులు దుర్వినియోగం కాకుండా ఉండాలని, లబ్ధిదారులకు స్వచ్ఛందంగా అందాలని పదే పదే అధికారులకు పవన్ సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.